ప్రభానంద ప్రియ సోదరి సోదరులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయానికి దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు మనల్ని వాక్యం చదివి వినిపించినటువంటి సోదరులందరికి, ప్రార్థన చేసిన సోదరులకి నా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త, క్షమించాలి, లోకాసువార్త పదమూడు అధ్యాయములో 18 ఏళ్ళ నుంచి ఆ పితృత్మ పట్టిన నడు ఉండిపోయినటువంటి ఒక స్త్రీ బాగుపడటం మనం చూస్తాం. ఒక స్త్రీ బాగుపడటం మనం చూస్తాము. 13 అధ్యాయము 10 నుంచి 17 వరకు, లోకాసువార్త 13 అధ్యాయము 10 నుంచి 17 దాకా 18 ఏళ్ళ నుండి అపవిత్రాత్మ పట్టిన స్త్రీ బాగుపడటం. లోకాసువార్త 13 అధ్యాయము 13 నుంచి వస్తాము. 10 నుంచి 13 అధ్యాయము 10 వచనం నుంచి 17 దాకా మనం చూస్తాం. ఈ కార్యక్రమం విశ్రాంతి దినం జరిగింది. విశ్రాంతి దినం అంటే శనివారము. విశ్రాంతి దినం అనేది శనివారం, దాన్ని సబ్బాతు అంటారు. సబ్బాతు అంటే విశ్రాంతి అని అర్థం. సబ్బాతు దినాన యేసు ప్రభు వారు 18 ఏళ్ళ నుండి బలహీన పరిచి దయ్యం పెట్టినటువంటి ఒక స్త్రీ ఆమె బాగుపడిన సందర్భం. ఇందులో నుంచి మనం అనేక విషయాలు వాక్యాన్ని బోధించవచ్చు, మనం క్రైస్తవులు బోధించవచ్చు. మనం ఇందులో ఉన్నటువంటి విషయాల్ని లోకానికి బోధించవచ్చు, క్రైస్తవులు కూడా బోధించవచ్చు. మానవ జాతి మొత్తం ప్రపంచంలో ఎన్నో కోట్ల జనాభా ఉంది. అనేక దేశాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు, అనేకటువంటి విధానాలు మన లోకమంతా చూస్తాం. మన లోకమంతా మనం చూసినప్పుడు మానవ జీవితం వివిధమైనటువంటి సమస్యలతో కూడినట్టుగా మనం చదువుతాం, చూస్తాం. లోకమంతటిని మానవ జీవితం వివిధమైన సమస్యలతో ఉన్నట్టుగా మనం చూస్తాం. వాటిలో ఉన్నటువంటి చాలా విషయాలు యావత్ జీవితానికి, మొత్తం జీవితానికి సంబంధించుకుంటాయి. కొన్ని సమస్యలు జీవితాంతం ఉంటుంది. కొన్ని సమస్యలు అందులో కొన్ని శ్రమలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మొత్తం మానవ జీవితమే వివిధమైన సమస్యలతో కూడి ఉంది. మానవ జీవితం సమస్యలు లేని జీవితం లేదు. మానవ జీవితం కూడా ఏ దేశమైనా సరే, అది మానవుడు ఎక్కడైనా నివసించవచ్చు, ఏ దేశంలో అయినా సరే, మానవుడు కొనేటువంటి సమస్య అందరికీ సమానంగానే కనబడుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం 18 ఏళ్ళ నుంచి దయ్యం పెట్టినటువంటి ఈమె 13 అధ్యాయం 10 నుంచి చదువుతాం. 18 ఏళ్ళ నుండి బలహీన పరిచి దయ్యం పెట్టిన ఒక స్త్రీ అచక ఉంది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేక ఉంది. 10వ వచనం, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించడానికి వెళ్ళాడైన. ఇస్రాయేలీయులు విశ్రాంతి దినం, అది శనివారం. ఆ దినాన్న సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు జరిగిన సంగతి ఇది. బోధిస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇది.
బోధిస్తున్నప్పుడు జరిగిన సంఘటన. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఇందులో అనేక విషయాలు మనం నేర్చుకుందాం. చాలా మంచి మంచి విషయాలు దీంట్లో ఉన్నాయి. మానవ జీవితము వివిధమైనటువంటి సమస్యలతో నిండిపోయింది లేక కూడినటువంటిది అని మనం ఇక్కడే కాకుండా మొత్తం ప్రపంచాన్ని మన ఎదురుగుండా చూస్తూ ఉంటాం. ఆత్మ అశాంతి, మానవులందరూ కూడా మొత్తం మీద ఏదో ఒక శ్రమకి లోనై ఉన్నవారే మనకు కనబడుతూ ఉంటాం. పైకి మనకు బాగానే కనబడతారు, కానీ బాగానే ఉంటాం మనం, బాగానే ఉంటాం కానీ సమస్యలతో అనేటువంటిది చాలా ఎక్కువగా మనం చూస్తాం. సమస్య లేని మానవుడు ఉండడు అనేది మనకు తెలుసు. సమస్య లేని మానవుడు ఉండడు. కనుక ఆ సమయంలో ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచించేస్తాం. ఏకంగా 18 ఏళ్ళ నుంచి ఈ వయసు ఒక 40 ఉండొచ్చు, ఇక్కడ 40 లేక 30 ఎంతో మనకు తెలియదు కానీ ఇక్కడ. కానీ మొత్తం ఆ మాత్రం బాధపడుతున్నది మాత్రం 18 ఏళ్ళ నుంచి బలహీన పట్టి దెయ్యం పెట్టి నడుము ముగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేక ఉండేను అని మనం చూస్తాం. ఇక్కడ ఆమె నడుము ముంగిపోయినటువంటి స్త్రీ 18 ఏళ్ళ నుంచి అపవిత్రాత్మ పట్టి దెయ్యం పెట్టినటువంటి ఒక స్త్రీ ఆమె 18 ఏళ్ళ నుంచి ఆ పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ ఆమె సమాజ మందిరంలో ఉంది. సమాజ మందిరాలు ఏర్పడ్డాయి. ఎరుకులేము దేవాలయం పాడైపోయిన తర్వాత ఇస్రాయేల్ ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ అప్పుడు వాళ్ళు సమాజ మందిరం కట్టుకునేవారు. ఇందిరా కాలనీలో ఒక 10 మంది యూదులు ఉంటే అక్కడ ఒక మందిరం కట్టుకునేవారు. దాన్ని ఏ మందిరం అనేవారండి? సమాజ మందిరం అనేవారు. పిల్లల చదువులు కూడా సమాజ మందిరంలోనే చెప్పేవారండి. చదువు కూడా అక్కడే చదువుకునేవారు కాదు, చదువు కూడా అక్కడే చదువుకునేవారు. సమాజ మందిరం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళకి. దేవాలయం పాడైపోయిన తర్వాత ఈ మందిరం చాలా అవసరమైపోయింది. ఇక్కడ మనం స్త్రీని చూస్తున్నాం. ఈ స్త్రీ సమాజ మందిరంలో ఉంది. నాకు అర్థమయ్యేది ఏంటంటే ఇందులోంచి ఆమె బలహీనతను బట్టి ఆమె శనివారం సమాజ మందిరానికి రావడం మానేసినటువంటి ఆమె కాదు. ఇమే సమాజ మందిరానికి రావడం మానేసిన ఆమె కాదు. 18 ఏళ్ళ నుంచి నడుముకుపోయినటువంటి స్త్రీ 18 ఏళ్ళ నుంచి ఉంది ఆమె ఈ పరిస్థితుల్లో. కానీ ఆమె సమాజ మందిరంలో ఉంది అంటే సమాజ మందిరానికి రావడం మానలేదు అన్నమాట. ఈమె ఎన్నాళ్ళ నుంచి అంటే 18 ఏళ్ళ నుంచి ఉంది ఆవిడకి. ఆ దెయ్యం పట్టేసి దెయ్యం పట్టి నడుముకుపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా మనం ఒకటి మాత్రం జాగ్రత్తగా చూడాలి. ఎప్పుడు కూడా సాతాను లేక దెయ్యం అపవిత్రాత్మను వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడు కూడా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే సాతాను పని ఏంటి అని చూసినట్లయితే ఎప్పుడు కూడా మానవులకి విరోధిగా ఉండి మానవుల్ని పాడు చేసే పని సైతాను పని. సైతాని పని ఏంటంటే మానవ జాతిని పాడు చేయడమే. ఏదో కోణంలో ఏదో రకంగా మానవ జాతిని పాడు చేసే పని సైతాన్ చేస్తున్నాడు. మొదటి నుంచి కూడా ఆదామాబం దగ్గర నుంచి కూడా సాతాని పని ఏంటంటే ఏదో రకంగా మానవ జాతిని పాడు చేయడమే వాడి పని. అంటే దేవుని సృష్టిని పాడు చేయడం, దేవుని సృష్టిని పాడు చేసే పని సైతాన్ గాడు చేపట్టాడు. ఈ సైతాన్గాడు చేపడితే దేవుడు దేవుడు ఇచ్చాడా సాతానుగాడు ఇతనికి పని అన్నట్టుగా కనపడుతుంది. దేవుడే ఇచ్చినట్టుగా కనపడుతుంది మనకి. దేవుడే ఇచ్చాడా ఇతనికి పని, మానవుని పాడు చేసే పని దేవుడే ఇతనికి ఇచ్చాడా అన్నట్టుగా కనపడుతుంది మనకి. దేవుడే ఇచ్చాడు అన్నట్టుగానే మనకు అర్థమవుతుంటుంది. అంటే దేవుడు ఎందుకు ఇచ్చాడు మరి, దేవుడు ఎందుకు పెట్టాలా ఈ గొడవ అంతా, లేని పని గొడవ అంతానే అనేది ఆలోచనే. ఆ సబ్జెక్టు వేరనుకోండి, ఆ సబ్జెక్టు వేరే సబ్జెక్టు ఒకసారి బోధిస్తాను మేము. అయితే వాడి పని మాత్రం మానవ జాతిని మొత్తం ఎక్కడికక్కడ వాడు పాడు చేయడమే. ఇక్కడ 18 ఏళ్ళ నుంచి బలహీనపరిచి దెయ్యం పట్టి ఈమెను పాడు చేసేసింది, నడుముంగిపోయింది. నడుముంగిపోయినా కానీ ఈమె మాత్రం సమాజ మందిరానికి రావడం మానేసినటువంటి ఆమె కాదు.
సమాజ మందిరానికి రావడం మానేసిన ఆవిడ కాదు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజంలో బోధించున్నప్పుడు అక్కడ ఆమె అక్కడ ఆమె ఆమె సమాజ మందిరానికి రావడం మానలేదనేది మనకు అక్కడ అర్థమవుతుంటుంది. ఆమె బలహీన పరిచి దెయ్యం పెట్టినానే నడవలేదు, కష్టమే, నడుమంగిపోవడం నిజమే, వాస్తవమే. నడుమంగిపోయినటువంటి వాళ్ళు నడవలేరు. నడుమంగిపోయినటువంటి స్త్రీనే మనం ఆలోచించేద్దాం, పరిశుద్ధ లేఖనాల్లో ఆలోచించేద్దాం. కనుక సైతాని పని ఏంటంటే మానవ జాతిని, దేవుడు సృష్టి చేసినటువంటి సృష్టిని వాడు పాడు చేసే పని మనకు కనబడుతుంది. పాడు చేయడానికే వాడు తిరుగుతున్నట్టుగా, భూలోకం అంతా తిరుగుతున్నట్టుగా యోగ గ్రంథంలో మొదట కనపడుతుంది మనకి. మొదటి అధ్యాయంలోనే వాడు పాడు చేసే పని, పేతృపత్రికలు కూడా ఎవరిని వినుగుదిననే వాడు వెదుగుచు తిరుగుచున్నాడు అని చెప్పబడింది. ఆ తిరగటంలో వాడు తంత్రగొట్టుగా ఉన్నాడు. ఎపిసి పత్రిక 6 అధ్యాయంలో మనం చూస్తాం వాడు తంత్రగొట్టి అని మనం చూస్తాం. వాడు చేసే యుద్ధం కూడా మామూలు యుద్ధం కాదని చూస్తాం. వాడు అగ్ని బాణాలు వేస్తారని ఎపిసి పత్రికలు 6 అధ్యాయం ఉంది. అగ్ని బాణాలు అంటే వాడు యుద్ధం కుతంత్రమైన యుద్ధం అన్నమాట. సరైన యుద్ధం చేయడు వాడు. వాడు యుద్ధం అంతా దొంగచోటను చేస్తుంటాడు యుద్ధం. వాడు ఎదురుగుండా వచ్చి ముఖాముఖి యుద్ధం చేసేవాడు కాదు. పైగా మనం పోరాడేవి శరీరాలతో కాదన్నాడు, ఆత్మలతో అన్నాడు. మనం ఎవరితో పోరాడుతున్నామంటే శరీరాలతో కాదు. శరీరంతో అయితే మనకు మనం కొట్టకపోతే 10 మంది మన స్నేహితులు ఎవరో తీసుకుని కొట్టేసి పట్టుకెళ్ళి, మన దగ్గర శరీరం ఆయుధాలు లేకపోతే 10 ఒక ఆయుధాలు మనం అది తెచ్చాయినా మనం వెళ్ళి కొట్టేయచ్చువాడిని. కానీ వాటితో పోరాటం అనేది శరీరంతో కాదు యుద్ధం చేసేది. మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామంటే ఆత్మలతో యుద్ధం చేస్తున్నాం, శరీరంతో కాదు అని చెప్ప. సైతాన్ పని ఏంటంటే మానవ జాతిని పాడు చేయడం. ఎక్కడైనా ఎవరైనా పాడవుతున్నారు అంటే దాని కారకుడు సైతాను అనేటువంటిది మనకు కనబడిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం, నన్ను చూద్దాం. లోకా సువార్త, ఆమె నడుమొంగిపోయి అంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండేను అని మనం చూస్తున్నాం. ఎంత మాత్రము కూడా చూడాల. 12 వచనం, యేసు ఆమెను చూచి, ఈ సూచి అనే దాంట్లో అనేక విషయాలు మనం బోధించవచ్చు. యేసు ప్రభు ఆమెను చూచాడు. సాధారణంగా మానవులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చూస్తారు? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక మందిరానికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళితే ఏం చూస్తారు మనుషులు? యేసు ప్రభు గారు ఆమెను చూచాడట. నాకు అనేక మంది ఉన్నారు. ఎడం పక్కన ఎంతమంది స్త్రీలు కూర్చున్నారు, కుడి పక్కన ఎంతమంది పురుషులు కూర్చున్నారు, చాలామంది కూర్చున్నారు. కానీ ఆమె ఎక్కడ కూర్చుందో నాకు తెలీదు. కానీ అనేక మంది కూర్చున్నారు అక్కడ. మరి అనేక మంది కూర్చున్నప్పుడు యేసు ప్రభు ఈ మంకి ఎందుకు చూశాడు? మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడ ఎవరన్నా చూస్తాం, అన్నీ చూస్తాం మనం. ఒకరికి ఎవరింటికైనా వెళ్తే ఇల్లు ఏంటో, ఇల్లు అంతా చూస్తాం. ఇంట్లో ఇల్లు ఎలా ఉందో చూస్తాం. ఇంట్లో ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తాం. ఆ ఇంట్లో మనుషులు అందంగా ఉన్నారా, అందంగా ఉన్నామని చూస్తాం. ఆ ఇంట్లో ఉన్నటువంటి బాగా మంచి బట్టలు వేసుకున్నాడో చూస్తాం. ఇవన్నీ మానవ విధానం. ఇక్కడ వచ్చామంటే ఇక్కడ ఏం చూస్తాం? ఇదంతా చూస్తాం మొత్తం. ఇక్కడ వచ్చామంటే అంతా చూస్తాం. మన లోపలికి మిడ్లకి ఎదురుగుండి ఒత్తులకి మొత్తం చాలా చూస్తాం. మొత్తం ఏం చూస్తామంటే రంగులు చూస్తాం. ఇక్కడ అన్నీ చూస్తాం మనం. ఎలా ఉంది ఇక్కడ, ఇది ఎలా ఉందో, బాగుందా లేదా చూస్తాం. పెద్దదా చిన్నదా చూస్తాం. రంగులు బాగున్నాయి లేదా చూస్తాం. తలుపులు చూస్తాం, కిటికీలు చూస్తాం, లోపలికి వస్తాం. లోపలికి వచ్చి పైన చూస్తాం, ఆ పక్క ఈ పక్క చూస్తాం, ఎదురుగుండా చూస్తాం. ఎవరు మంచి బట్టలు వేసుకున్నారో చూస్తాం, ఎవరు అందం ఉన్నారో చూస్తాం. ఇవన్నీ మనం జరుగుతున్న కార్యక్రమాలు. మన బైబిల్లో ఇప్పుడు మెందా సెరువ 13 అధ్యాయంలో నీ కాపర్లకి నా కాపర్లకి వైరు ఉండకూడదు అన్నాడు అబ్రహాం. మరి ఏం చేయాలైతే, నువ్వు నేను ఒక రక్షమందులు మనం. రక్షమందుకి ఏముండకూడదు, కలహం ఉండకూడదు. కనుక ఒక పని చేయి. ఏం చేస్తావంటే, ఇవి నిద్రగుండా కనపడుతుంది ఈ స్థలమంతా. ఒకవేళ నువ్వు ఎడం పక్క చూసుకుని ఎడం పక్క నాకు ఇచ్చేయని అడిగితే అది తీసేసుకోండి.
ఇలా కుడి పక్క చూసి కుడి పక్క కావాలంటే కుడి పక్క తీసేసుకోండు. ఏదో నీ ఇష్టం ఏ పక్క తీసుకుంటావో తీసేసుకో, ముందే నువ్వే తీసేసుకో. నువ్వు వదిలేసిన పక్కనే తీసుకుంటా అన్నాడు అబ్రహాం. లోతుడు ఏమన్నాడంటే అబ్రహాము నువ్వు ఏ పక్క కావాలా చూసుకో, నువ్వు ఈ పక్క చూసుకో, ఈ పక్క బాగుందా ఈ పక్క బాగుందా మొత్తం చూసుకోమన్నాడు. అబ్రహాం ఏమన్నాడంటే నువ్వు వదిలేసిన తర్వాత నేను దాన్ని చూస్తానన్నాడు. మీకు గమనించాలి అక్కడ, ముందు ఎదుగుకోరుకో. సాధారణంగా కొన్నిసార్లు మనం చేప కొనుక్కుంటారు, ఇద్దరు ముగ్గురు కొనుక్కుంటారు, కానీ నిజంగా చేప కొనుక్కున్న తర్వాత ఇద్దరు ముగ్గురు కొనుక్కున్న తర్వాత చాలా కుదిరి ఉండదండి ప్రాణం. అతను మొక్కలు కోస్తాడండి, మొక్కలు కో దేంట్లో ఎక్కువ చేస్తాడో చూస్తుంటాం. మొక్కలు ఏమైపోదు కానీ ఆ మొక్క ఒక మొక్క ఎక్కువ చేస్తాడని చూస్తుంటాం మనం. ఎలాగైనా ఒక మొక్క ఎక్కువ పడిపోందనుకుంటాం మనం. ఆ బాధ ఎప్పుడు దాకా ఉంటుంది, ఇంటికి వచ్చినా తింటున్నా కానీ ఒక మొక్క ఎడిపోయినట్టే ఉంటాం కానీ అనుకుంటాం మనకి. కానీ ఏమంటాం మనం, నీ ఇష్టం ఎద్దుకుని తీసుకోమంటే అంటాం, కానీ అది లోపం నుంచి వచ్చిన మాట కాదు. చూస్తాం వల్లనే ఏ వాత ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, ఎక్కువన్న తీసేసాడు అని అనుకుంటాం మనం. కానీ లోపల ఏమంటున్నామంటే ఏదైతే ఏమొందిరండి మొక్క తక్కువ తీయటం అన్న ఒకటి మాట అది. ఒక మొక్క మొక్కలు ఏమైపోద్ది అంటాం కానీ మొక్క వంక చూస్తాం అందరూ ఉన్నాం. ఒక మొక్కలో ఏం చూస్తాం, వాళ్ళు వడ్డింతుంటారు, వేల ఇద్దరు వడ్డింతుంటాడు. వాళ్ళ అమ్మగారు రెండు ముక్కలు ఎక్కువ వేసాడు అనుకోండి, ఆ పక్కన ఇంకొకటి కూర్చున్నారు ఆ రెండు ముక్కలు తప్పు వేసాడు అనుకోండి, చూసావు అలెగ్జాండర్ వాళ్ళ అమ్మ గురించి ఎక్కువ రెండు ముక్కలు ఎక్కువ వేసుకున్నాడు అని చూస్తుంది. తప్పకపోయినా ఎలా పడిందో వేసాడంటావా వేయలేదంటావా ఒకవేళ మర్చిపోయి కావాలి వేసేసాడంటావా అని అనుకోరండి. ఆ రెండు ముక్కలు ఎప్పుడైనా జ్ఞాపకం ఉంటాయి, అలా జ్ఞాపకం వచ్చి అలెగ్జాండర్ కనపడినప్పుడల్లా రెండు ముక్కలు జ్ఞాపకం వస్తాయి మనకి. చూసావు రెండు ముక్కలు తప్పు వేసాడు నాకు అని చూస్తాం తప్ప, అయ్యో ఏంటి ఎందుకు వేసాడు పాప ఒకవేళ మర్చిపోయేసాడేమో అని అనుకోను కదా. ఇదంతా మనకు కావాల్సింది కాదు. అంచేత అబ్రహాము లోతునే మన రెండింటిని ఇష్టం ఎదుగుకుంటూ కోరుకోమన్నాడు. ఇలా చూశాడు, ఓ పచ్చగా కనపడుతుంది, ఏదేం తోటలా కనపడుతుంది అంటే అవి ఏదేం తోటలాగా ఉంది. 13 అధ్యాయులు మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదేం తోటలో ఉన్నటువంటి దాన్ని కోరిస్తున్నాడు అతను. ఓకే తీసేసుకోమన్నాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నటువంటి తేడా ఏంటంటే, అబ్రహాంకి లోతుకున్న తేడా ఏంటంటే, అబ్రహాము ఇంట్లో చూడటం దేనమ్మ చూస్తానంటే దేవునమ్మ చూస్తుంటాడు. అందుకే అతను విశ్వాసుడు తండ్రి అన్నారు. పరదేశకు పేరెట్టాడు అబ్రహాం రుమ్మన్నారండి, ఏకంగా పరదేశకే పేరెట్టాడండి. వైఎస్ఆర్ ఇస్తే వైఎస్ఆర్ నగర్ అంటాం, జగన్ ఇస్తే జగన్ కాలనీ అంటాం, ఇందిరాగాంధీ ఇస్తే ఇందిరా కాలనీ అన్నాం, చంద్రబాబు ఇస్తే చంద్రమోహన్ నాయుడు కాలనీ అంటాం. కానీ ఇక్కడ చాలా గొప్ప సంగతి అండి, ఏకంగా పరదేశ్కి ఎవరు పేరెట్టాడండి ఆయన? పరదేశ్కి ఎవరు పేరెట్టాడు? పరదేశ్కి పరిశుద్ధుడు చనిపోయి వెంటనే వెళ్ళేటువంటి స్థలం పరదేశు. పరదేశ్కి ఏం పేరెట్టాడండి? అబ్రహాం రూమ్ అన్నాడండి. అంటే అబ్రహాం రూమ్ అంటే అబ్రహాం విశ్వాసుడికి తండ్రి అంటే అందరికంటే ముందుగా విశ్వాసు తండ్రిగా అక్కడ ఉన్నాడు, అందరూ అక్కడికి వెళ్తారు అనేటువంటి దానికి విశ్వాస తండ్రి అన్నారు. అంటే అతను అబ్రహాం ఎలాంటి వాడు అంటే దేవుని వైపే చూస్తాడు. ఇక్కడ యేసు ప్రభు వారు అందరి వైపు చూడలేదు, ఇక్కడ ఎంతోమంది ఉన్నారు అక్కడ అందరి వైపు చూడలేదు ఆయన. అక్కడ అనువైపు చూసి అనుంచండి, అక్కడ చూసుకోండి 13 అధ్యాయంలో కాసు వార్త. యేసు ఆమెను చూసి, మీకు మీకు అర్థం అవ్వాలా, యేసు ప్రభువారు ఎలాంటి ఆయన అనేది మనం చూస్తే ఎక్కడ బలహీనులు ఉంటారో ఆయన వాళ్ళని చూస్తాడన్నమాట ఆయన. అంటే కరుణ గలవాడు దయగలవాడు అన్నమాట ఆయన. దయా కరుణను వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఈ చూపులు చూడరు వాళ్ళు ఎక్కడ ఎవరంపు చూస్తుంటారంటే బలహీనంపు చూస్తారనేది మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఎవరంపు చూశాడంటే ఒక బలహీనురాలంపు చూశాడంతే. ఆ మందిరంపు చూడలేదు ఆయన, ఆ మందిరంపు చూడలేదు, ఆ మందిరానికి వచ్చిన వాళ్ళంపు చూడలేదు. ముఖ్యంగా ఎవరు చూశాడంటే ఆయన చూపు ఎక్కడ ఉందంటే ఎక్కడ బలహీనులు ఉన్నారో చూస్తున్నాడు అన్నమాట. ఆయన కను చూపు ఏం చేసిందంటే 18 నుంచి దెయ్యం పెట్టినటువంటి స్త్రీ, నడుమొంగిపోయిన స్త్రీని యేసు ప్రభు చూచి, ఈ చూచి అనేదాన్ని జాగ్రత్తగా గమనించాలి. మనం ఆది కాండంలోనే 19 అధ్యాయం చూస్తామండి. లోతుతో దేవుడు చెప్పాడు, నువ్వు సుధమ్మ గుమ్మరలను చూడద్దు. సుధ గుమ్మరలను చూశాడు, సుధ గుమ్మరలను చూస్తే సుధ గుమ్మరలు బాగున్నాయి, ఏదేం తోటలో ఉన్నాయని తీసేసుకున్నాడు. ఏదేం తోటలో ఉంది తీసుకున్న తర్వాత అక్కడ మనుషులు ఎవరంట, అక్కడ మనుషులు ఎవరన్నాడండి, దుష్టులను పాపులను అయి ఉండి అని ఉంది. అక్కడ దుష్టుడికి పాపకి తేడా ఉంటుందండి. పాపం అనేది మామూలుగా ఉంటుంది, దుష్టత్వం అనేది మామూలుగా ఉంటుంది, ఇంకా ఇంకా అధికంగా ఉంటుంది అది.
అధికం గుండె దాన్ని దుష్టత్వం అంటారు, మామూలు గుండె దాన్ని పాపం అంటారు, ఆజ్ఞాతిక్రమం పాపం అన్నారు. దుష్టత్వాలకు కదండి అది విపరీతం అన్నాడు అండి. లేవి కాండం సంఖ్యాకాండంలో అది విపరీతం అన్నాడు అండి. దుష్టత్వం విపరీతంగా ఉంటుంది అన్నాడు. అందువల్ల ఇక్కడ మనం ఇంకా ముందుకెళ్ళి ఆది కాండం 19 చూసినప్పుడు మీరు అసలు సుధమ గుంభంతో చూడద్దు. మీరు పారిపోయిన దానికి చూడద్దు మీరు. అక్కడ మీ ఆస్తి ఉందా, మీ చుట్టాలు ఉన్నారా, మీ బంధువులు ఉన్నారా, మీ ఫ్రెండ్స్ ఉన్నారా, ఏమున్నారు మీరు చూడద్దు. పారిపోండి అంతే, నేను చూపించే ఊరికి వెళ్ళిపోండి, లేదా చూపించే దేశానికి వెళ్ళిపోమని చెప్పాడు లోతుని. లోతు కుమార్తెలు ఇద్దరు తన భార్యతో చెప్పాడు. కానీ అక్కడ మనకి 19 అధ్యాయంలో మన 10 వచనం అనుకుంటాను, 10 వచనంలో మంచిగా ఆ 19 అధ్యాయం 26 వచనం చూసినట్లయితే ఆయన అలా కాకుండా భార్య లోతు భార్య సుధమ గుంగరంపు చూసింది. మళ్ళా చూడొద్దు అని దేవుడు చెప్పాడు. చూడొద్దు అంటే మళ్ళా సుధమ గుంగరంపు చూసిందండి. చూసి ఏమైందండి, అక్కడ ఉప్పు స్తంభం అయిందండి. ఉప్పు స్తంభం అయిపోయింది అన్నాం. అంటే ఇక్కడ మనం గమనించాలి, చూసే విధానం చూడాలి. మీరు యేసుప్రభు అది ఎవరిని చూశాడు అనేది ఆలోచన చేస్తే దీంట్లో బోళ్ళని పాఠాలు బోళ్ళని ఆత్మీయ సంగతులు బోధించవచ్చు. నేను దీని మీద ఈరోజు అంతా మీతో బోధించవచ్చు. నేను యేసుప్రభు వారు ఎవరిని చూశాడు నా సోదరి సోదరులారా, యేసుప్రభు వారు మనసు ఎటువంటిది, ఆయన చూపు ఎక్కడ ఉంటుంది, ఆయన పరిస్థితి దయగలవాడు, దయాద్ర హృదయం గలవాడు, కరుణ గలవాడు అనేది యేసుప్రభుని మనం చూస్తాం. ఎవరిని చూస్తాడు నిజమే. ఆమె 18 ఏళ్ళ నుంచి ఆ స్థితిలో ఉంది, కానీ ఆమె సమాజం అందరినీ మానేసిన ఆవిడ కాదు. సాధారణంగా మనుషులు చూస్తాం, మనం చిన్న అవకాశం దొరికితే ప్రార్థన మానేసేటప్పుడు ఎంతమంది ఉంటారండి, ఆ టైంకి చుట్టాలు వచ్చే మనుషులు ఉంటారండి. ఆ టైంకి మనం ఒక ఆమె చెప్తుందండి, ఏమో అద్వందాలు తిట్టాను, నిజం చెప్పంటారు అబద్ధం చెప్పంటానండి, నిజమే చెప్పేయాలి. కొత్త సినిమా వచ్చి వారమైందంట, అదే సినిమా ఆదివారం నాడు రిలీజ్ అయ్యి ఆదివారం మాకు టీవీకి వచ్చేసిందటండి. వారమైంది కొత్త సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా ఇచ్చేసాడు, ఆదివారం ఇచ్చేసాడు కొత్త సినిమా. అది ఎప్పుడు ఇచ్చేసాడంటే ఒంటిగన్నరకు ఇచ్చేసాడు. ఒంటిగన్నర ప్రార్థన రావాలి, తోక మేషన్ దేని గొప్పది అనుకుంది, అయ్యో వారమైన రిలీజ్ అయ్యి కొత్త సినిమా కాదనుకుని అక్కడ ఉండిపోయింది. అంటే చిన్న అవకాశం దొరికితే చాలు, మానేసేటువంటి ఎంతోమంది ఉంటుంది మనం చూస్తాం. మనం చిన్న అవకాశం దొరికితే చాలు, చిన్న ఒలి కాకుండా అంటే మెడికల్ షాప్కి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ రారండి ఎందుకంటే జ్వరం వచ్చిందండి అంటారండి. అంటే ఏదో రీతిలో దేవుని సన్నిధికి రావడానికి వాయిదాలు సాకులు ఇంకెన్నో ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం నిజంగా ఈ రోజు కానీ యేసుప్రభు వచ్చిన రోజుని కానీ ఆమె రాకపోతే ఎంత సఫర్ అయిపోయినామే, ఎంత పోగొట్టుకున్నాం. నిజంగా మనం ఆలోచన చేస్తే ఆ రోజు కానీ ఆ సమాజ మందిరంలో ఆమె లేకపోతే మీరు ఆలోచన చేయండి సార్, లేనట్టుగా చూడండి సార్. ఆ రోజు కానీ ఆమె లేదనుకోండి, 18 సంవత్సరాల నుంచి ఆ నడుముంగిపోయి బాధపడుతుంది, ఆమె నిజంగా ఆ రోజు లేదనుకోండి, ఎంత సఫర్ అయిపోయినామే సోదరి సోదరులారా, ఎంత అవకాశాన్ని పోగొట్టేసుకున్నామే. ఆ అవకాశం దొరికినా ఇంకా జీవితానికి ఇంకా లైఫ్ అలా పోయింది కదా ఇంకా. కానీ గమనించాలి ఇక్కడ మనం ఆ రోజు అన్న అక్కడ ఉండటం వల్ల ఎంత మేలు చేకూరింది అనేది చాలా గొప్పగా ఆలోచించాలి మనం. అంకేతను యేసుకురు ఎవరిని చూస్తాడు అనేటువంటి జాగ్రత్త చూడాలి. ఇంటి దగ్గరుండి చూడడా కాదు, ఇంటి దగ్గరున్నా చూస్తాడు, కానీ ఇక్కడ కావాల్సింది నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళాలి, అక్కడ ఉండాలి, అక్కడ ఉంటాడు ఆయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామని కొడతారో అక్కడ ఉంటాడని చెప్పాడు ఆయన. అంచేతను ఇప్పుడు ఎవరు యేసుకురు ఎవరు చూశాడంటే ఆమెను చూచి, అంటే ఆమెను చూశాడంటే మొత్తం ఆమె స్థితి అంత చూశాడు. నిజమే ఆ మిక్కిలు బాగా ఉంది, 18 ఏళ్ళ నుంచి రోగం అంటే చిన్న సంగతి ఏం కాదు, ఎంత నలిగిపోతుందో చూడాలా. ఆమె మనసులో ఎంత నలిగిపోద్ది, ఆత్మీయంగా ఎంత నలిగిపోద్దామె, శారీరకంగా ఎంత నలిగిపోద్దామె. ఇప్పుడు 3 రకాలుగా మారిపోద్దండి, ఒక శరీరానికి అస్వస్థత, ఒక రోగం వచ్చిందంటే మనసు నెమ్మది ఉండదు, ఆత్మ నెమ్మది ఉండదండి, నెమ్మది లేకుండా అయిపోద్ది. నిజంగా మన చిన్న బలహీనత వస్తుంది అని చెప్తే చాలండి ఎంత బాధపడిపోతామో. అందుకే తెలివైన డాక్టర్లు ఏం చేస్తారంటే నీ రోగానికి చెప్పరు, వైద్యం చేస్తారంటే. రోగం చెప్పే డాక్టర్ ఎవరంటే నేను భయపెడుతున్నాడు, నిన్ను భయపెట్టి డబ్బులు ఆగేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అందుకే నీ రోగాన్ని చెప్పేస్తున్నాడు. వాస్తవంగా నీ రోగం అతను తెలీదు,
తెలివిగా అంటే ఎక్కడ డబ్బు లాగాలి అతను, డబ్బు లాగాలని నిజం చెప్తాడు. నిజమే డాక్టర్ ఏం చేస్తాడంటే, నిజంగా వైద్యం వచ్చిన డాక్టర్ ఏం చేస్తాడంటే, వాడిని రోగాన్ని చెప్పడు, ఇలాగ అయిపోయింది ప్రమాదం అయిపోయింది అనండి. అంటే అదేమీ లేదండి, ఇది మతలు ఇస్తాను వాడు అన్నాడు. ఒక 10 రోజులు వాడడం తగ్గిపోతుంది, ఇలాగ 15 రోజులు తగ్గి 15 రోజులు తగ్గదు, అది తగ్గదు. కానీ అక్కడ విధానం ఏంటంటే, ఒక రోగిని నీకు రోగం వచ్చేసి చచ్చిపోతాం, ఒక రోజు చచ్చిపోతాం, 2 రోజులు చచ్చిపోతాం అన్నాడు ఇంకోటి, ఆడు ఇయ్యాలు చచ్చిపోతాడు. అందుకు నిజమైన డాక్టర్ ఏం చేస్తాడంటే అలాగే చెప్పడు ఇప్పుడు కూడా, మీరు గమనించాలి ఇక్కడ. అంచేత ఇక్కడ ఈమె పరిస్థితి ఎలా ఉంది అని మనం చూస్తే, ఒక రోగం మనిషికి వచ్చిందంటే శరీరంగా నలిగిపోతాడు, మనసులో నలిగిపోతాడు, ఆత్మీయంగా నలిగిపోతాడు అతను. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం లూకా సువార్త 13వ అధ్యాయంలో ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండాను. చూడండి అక్కడ యేసు ఆమెను చూచాడు. చూడాలి, ఆయన చూసిన దాంట్లో ఆయన కరుణ కలవాడు. నేను అప్పుడప్పుడు మీకు తెలుసు కదా, దేవదాన గారిని పిలుస్తాను అప్పుడప్పుడు. నేను ఆయన దగ్గరలో, ఆయన దగ్గర కొన్ని దైవ లక్షణాలు ఉంటాయి ఆయన దగ్గర. ఆయన ఏం చేస్తాడంటే, ఒక మంచం వేసి ఒక దుప్పడి వేసి ఒక టవల్ ఇటు అక్కడ పెట్టాం అనుకోండి, మనం 2 రోజులు అందులో ఉన్నాడు అనుకోండి, ఆయన 2 రోజులు మంచం మీద పడుకుంటాడు. కానీ రుమాలు అక్కడ ఉంటుంది, రుమాలు చూడండి, ఆయన 2 రోజులు అక్కడే ఉంటాడు. తాడు ఎక్కడైతే అక్కడ ఉంటుందని తాగడు, ఆ రుమాలు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందండి. అంటే ఆయన మంచం వంక చూడడు, నువ్వు ఇట్టిన రుమాలు వంక చూడ్డు ఆయన అంటే అది కూర్చుంటాడు, పడుకుంటాడు, లేస్తాడు, అతను రుమాలు తీసుకుంటాడు, చూసుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు తప్ప ఇంకా ఆ రుమాలు వంక చూడ, ఆ మంచం వంక చూడ, ఇల్లు వంక చూడండి. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాడు, వెళ్ళిపోతాడు మళ్ళీ. సాధారణంగా మంత్రులు ఏం చేస్తుంటారంటే, అసలు ఇల్లు ఇంట్లో వెళ్ళామంటే మంచం ఎలాగుంది, మంచం మీద దుప్పడి ఎలాగుంది, ఆ దుప్పడి తగడు ఎలాగుంది, తగడు పక్కన ఏం పెట్టారు, ఏమి పెట్టారు, వాళ్ళు ఎలా వస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా చూస్తున్నారు, ఇవన్నీ చూస్తుంటారు అనుకుంటారు. కానీ ఆయన చూడండి, ఆయన ఏం చూస్తాడండి, ఎక్కడ ఉంటాడో అక్కడే ఉంటాడు, కూర్చుంటాడు. అయితే నువ్వు ఆ బల మీద కూర్చోమన్నావా, బల మీద కూర్చుంటాడు. కింద కూర్చోబెట్టి కిందే భోజనెట్టావా, కిందే భోంచేస్తాడండి. లేకపోతే పెద్ద వట్టలు తీసుకుని వట్టలు పెడతావా, వట్టలోనే భోంచేస్తాడండి. లేక పెద్ద ఇల్లు తీసుకెళ్ళి కూర్చోబెడతావు, అక్కడే తింటాడండి. అక్కడే తింటాడు. కానీ ఆ వడ్లొంక చోట, ఆ ఇల్లొంక చోట, ఆ మంచొంక చోట, ఆ పీటొంక చోట, ఆ బల్లొంక చోట, దేనొంక చూడండి, ఆయన వెళ్ళిపోవడమే చూస్తాడు. ఇంకేం చూడండి, ఆయన వచ్చాడా 5 చోటకి అంటే వెళ్ళిపోతాడు. అయితే మన కేజీ కుమార్ గారు దాంట్లో అక్కడ మీటింగ్ పెట్టారు 3 రోజులు, ఆయన అక్కడికి వచ్చాడు. కేజీ కుమార్ గారు తెలిసి బాగా అక్కడే ఉన్నాడు 3 రోజులు, నా ఇంటికి వెళ్ళదు. అంటే ఎక్కడికి వెళ్తే, ఎక్కడికి వెళితే అక్కడ ఉంటాడు అంతే, ఎక్కడ కూర్చోబెట్టి అక్కడ ఉంటాడు అంతే, ఏం పెడితే తింటాడు అంతే. అంటే ఇక్కడ మనం గమనించాలి జాగ్రత్తగా, యేసు ప్రభు గారు ఎవరిని చూస్తున్నాడు, ఒక బలహీనరాన్ని చూశాడు తప్ప ఆ మందిని వెళ్ళకుండా చూడలేదు. ఆయనకి అది అక్కలు అడిగారు కావాల్సిందండి. సుధమ్మ కుమారాలని దేవుడు, ఆ లోతుని అబ్రహాం అని చూస్తే, లోతు నీకు కావలసింది కోరుకోమంటే కోరుకున్నాడు తప్ప అబ్రహాం కోరుకోలేదు. అంచేతను ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉంది. ఎన్నో విషయాలు ఇందులోంచి మనం నేర్చుకోవచ్చు. చూడాలి, మీరు జాగ్రత్తగా చూడాలా, యేసు ఆమెను చూచాడు. దయగలవాడు, కరుణగలవాడు, ప్రేమ గలవాడు క్రీస్తు ప్రభు. నిజంగా క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని రాకపోతే ప్రేమ అంటే ఏంటో మనకు తెలియదు. కరుణ అంటే ఏంటి, దయ అంటే ఏంటి, దయ ఇంకేమీ మనకు తెలియవండి. యేసు ప్రభు నిజంగా రాకపోతే, యేసు ప్రభు భూలోకాన్ని రాకపోతే ఇంకా దయకి అర్థం లేదండి, ఇంకా ప్రేమకి అర్థం ఉండదండి. ఇంకా దయ అంటే అర్థం చెప్పినవాడు క్రీస్తు ప్రభు, ప్రేమ అంటే అర్థం చెప్పినవాడు క్రీస్తు ప్రభు. నిజమే, ప్రేమకి దయకి అర్థం చెప్పినవాడు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు రాకపోతే ఈ లోకానికి ప్రేమ తెలియదు, అసలు దేవుడే తెలియడు. దేవుడు తెలియకుండా ఉండిపోను. యేసు ప్రభు రాబట్టి ఎన్ని విషయాలు మనకు ప్రత్యక్షం అయ్యాయండి ఈ లోకంలో. యేసు ప్రభు ఈ లోకాన్ని రాకపోతే ఎన్నో విషయాలు మనకు మర్మంగా ఉండిపోయి అయ్యి దాచబడి ఉండను. కానీ యేసు ప్రభు రాబట్టి మనకు అర్థమవుతుందండి. నిజమే సోదరి సోదరి ద్వారా, నేను ఇంకా యేసు ప్రభు రాకపోతే కుష్ఠరోగులు ఉండిపోదు ఇప్పటిదాకా. ఇంకానే కుష్ఠరోగులు ఊళ్ళో రాకపోను, ఇప్పటిదాకా కుష్ఠరోగులు బతుకుదరు. కుష్ఠరోగులకు లైఫ్ లేకుండా అయిపోయాను. కానీ యేసు ప్రభు రాబట్టి కుష్ఠరోగులకి ఒక లైఫ్ ఇచ్చాడు అండి యేసుక్రీస్తు ప్రభు.
ప్రజలకు ఏంటంటే కుష్ఠరోగం అనేది అంటురాదు, అంటురోగం. ఆ ఇంట్లో కానీ ఉంటే భార్యకు వచ్చేస్తుంది, పిల్లలకు వచ్చేస్తుంది, కుటుంబానికి వచ్చేస్తా, అవురికి వచ్చేస్తాను అర్థం. నిజంగా యేసుప్రభు రాకపోతే ఈ లోకానికి కుష్ఠరోగి కుష్ఠరోగం ఉండిపోను అన్నమాట. అంటే తెలియకోను లోకానికి కుష్ఠరోగిని ముట్టుకోవచ్చు. కుష్ఠరోగం అంటువ్యాధి కాదు, కుష్ఠరోగి కూడా బాగుపడవచ్చు, కుష్ఠరోగి కూడా లైఫ్ ఉంది అనేది యేసుప్రభు లేకపోతే తెలియకోను లోకానికి. యేసుప్రభు రాబట్టి లోకానికి అర్థమైంది ఏంటంటే కుష్ఠరోగిని ముట్టుకోవచ్చు అనేటువంటిది అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన దయగలవాడు అని అర్థమైపోతుంది మనకి, ఆయన కృపగలవాడు అని అర్థమైపోతుంది. యేసుప్రభు భూలోకం రాకపోతే గుడ్డువాడు గుడ్డువాడికి ఉండిపోయిన అడుక్కుంటూ ఎక్కడ ఉండిపోయిన అడగొచ్చు, వాడికి లైఫ్ లేకపోయింది. నిజమే, యేసుప్రభు లోకాన్ని రాబట్టి గుడ్డువాడు కూడా బ్రతుకుంది, గుడ్డువాడు కూడా భవిష్యత్తు ఉంది, గుడ్డువాడు కూడా చదువుకోవచ్చు, గుడ్డువాడు కూడా అన్నీ ఉన్నాయి అని యేసుప్రభు సాధించాడు లోకానికి. నిజంగా యేసుప్రభు రాకపోతే ఈ లోకం ఎంత సఫర్ అయిపోయినా చెప్పలేమండి. ఒక ఆయన అంటాడండి, నిజంగా యేసుప్రభు లోకాన్ని రాకపోతే ఈ ప్రపంచం అధోగతి మారైపోయినట్టుంది, అధోగతి అయిపోయినట్టుంది. యేసుప్రభు రాకపోతే అధోగతి చీకటి, చీకటి ఉండిపోయిన లోకం, లోకానికి వెలుగు రాదండి, వెలుగు లేకపోయినా యేసుప్రభు రాకపోతే. నిజమే, ఇక్కడ మనం చూస్తాం ఈ అంశం నుంచి ఎన్నో విషయాలు మనం చూడొచ్చు. నా సోదరి సోదరులారు గమనించాలి మీరు, ఏ సామెను చూచి రమ్మని పిలిచి, చూడండి జాగ్రత్తగా, రమ్మని పిలిచాడు. ఆయన దయగల మాటలు చూడాలా, ఆయన ప్రేమగల మాటలు చూడాలా, ఆయన కన్నుగల మాటలు చూడాలి, జాగ్రత్తగా ఆలోచించాలి ఆయన ఎలాంటి వాడో చూడాలి మీరు, ఆయన సంబోధన చూడండి మీరు. ఆయన రమ్మని పిలిచి చూడండి, అక్కడ తెలుగులో చక్కటి మాటలు పెట్టాడు అమ్మా. చూడండి అక్కడ ఎలా పిలుస్తున్నాడు చూడాలి మీరు జాగ్రత్తగానే. యేసుప్రభు అమ్మా అనే మాటలో దయ ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉందని కనపడుతుంది. చూడండి చూడండి జాగ్రత్తగా చూడాలి మీరు, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. నిజమే, ఆ పిలుపు చూడాలి మీరు, ఆయన పిలుపులో ఆయన రాకపోతే అమ్మా అనే మాటకు అర్థం లేకపోయాను అన్నమాట. అమ్మా అనే రెండు మాటకి అర్థం చెప్పినవాడు క్రీస్తుప్రభు. అమ్మ అంటే అర్థం చెప్పాడు క్రీస్తుప్రభు. అమ్మా అంటే ఈ వయసు పెద్ద వయసు అన్నమాట. అమ్మా అని పిలిచాడంటే పెద్ద వయసు ఈవిడిది, యేసుప్రభు కంటే పెద్ద పెద్ద అనేమి. ఒకవేళ పెద్దాము కాకపోతే ఆయనకంటే చిన్నవాడు ఏమనివాడు అంటే కుమారి అని పిలిచేవాడు. ఆమె ఆయనకంటే పెద్దవాళ్ళు అమ్మా అని పిలిచేవాడు. అమ్మా అనే దాంట్లో అర్థం చెప్పిన క్రీస్తు ప్రభు అయిన, అమ్మా నీ బలహీనత నుండి ఏం పొందా నువ్వు, విడుదల పొంది ఉన్నాము నాన్నతో చెప్పి విడుదల పొందావు. యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఆయన ఎలాంటి వారు అని మనం ఆలోచన చేసినప్పుడు మనకి ఈ కార్యాల్లో మనకు అర్థమవుతుంటుంది. నిజమే, మన ఇక్కడ యేసుప్రభు చేసిన కార్యం మనం చూస్తే యేసుప్రభు ఆమెను చూచాడు. ఇక్కడ ఈ మాటల్లో ఈ విధానాల్లో యేసుప్రభుకి మానవుడి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. కొంతమంది దేన్ని నమ్మితే దానికే లోబడిపోతుంటారు, ఏ మతం నమ్మితే ఆ మతానికి లోబడిపోతారు, ఏ సిద్ధాంతానికి ఉండిపోతే ఆ సిద్ధాంతానికి లోబడిపోతారు. అంతే తప్ప యేసుపైపు చూసేవాళ్ళు తక్కువ ఉంటారు. జాగ్రత్తగా అక్కడ ఆలోచన చేద్దాం. యేసుప్రభు ఆమెను చూచాడు, పన్నెండవ వచనంలో ఆమెను చూచాడు, రమ్మని పిలిచాడు. రెండవది అమ్మాని బలహీనతను విడుదల పొంది ఉన్నావని చెప్పాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాటలు చెప్పే ఆయన కాదు, క్రియారూపకంలోనే ఉంటాయి ఆయన పనులన్నీ, క్రియలోనే కనపడతాయి. మాట చెప్పడు ఈయన, క్రియ క్రియలోనే కనపడుతుంది ఆయన ప్రేమ, ఆయన దయా కరుణ. యేసుప్రభు మాటలు క్రియారూపకమైనవి, క్రియ ద్వారాగా తెలియపరుస్తాడు యేసుప్రభు గారు. మాటలు చెప్పడు, మాటలు ఒకలాగా పనులు ఒకలా చేయడైనా, మాట చెప్తే దాంట్లో క్రియ ఉంటుంది. ఆయన సానుభూతి మాటలు చూపించడం, సానుభూతి మాటలు మాట్లాడే కూడా సానుభూతి కాదు చూపడం, క్రియారూపానికి వచ్చేస్తుంది ఆయన చేసే కార్యం.
యేసుప్రభు వారు క్రియారూపంలో చేసుకుంటాడు. మాట చెప్పుడు ఈయన. చూడండి అక్కడ ఎంత మాట ఉందో. ఆమెతో మీ బలహీనతను విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచను అని చెప్పబడింది. 13వ వచనం. ఆమె మీద చేతులుంచాడు. ఆ చేతులు దయగల చేతులవి. ఆయన చూపులు దయగల చూపుడైనవి. ఆయన చూపు బలహీనతలుగా ఉంటుంది. గొప్పవాడిని చూసేవాడు కాదు ఆయన. తను అందని వాటిని చూడడు ఆయన. లోకం గొప్పవాటిని చూస్తుంది, తనకు అందని వాటిని చూస్తుంది. తనకు అందని వాటిని చూసి ఎంతో బాధ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని మనం చూస్తున్నా, ఆయనలో నుంచి ఎన్నో విషయాలు లోకం నేర్చుకోవచ్చు. ఆయన క్రియారూపకమైన మాటలు, ఆయన స్వానుభూతి మాట, స్వానుభూతి మాటలు కాదు. అయ్యో అలాగా పాపం అనేటువంటి ఆయన కాదు ఆయన. ఆయన చేసే క్రియారూపంలోనే మనకు కనబడుతుంటుంది. అంచేత ఏ సామ్యం చేతులుంచాడు. ఆమె వెంటనే ఎలా నిలబడిందండి? చక్కగా నిలబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు అన్నాడు ఇబ్రీ పత్రికలో. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకటే రీతికి ఉన్నాడు. మనుషులు మాయలు చేస్తున్నారు, మాయ మాటలు చెప్తున్నారు ప్రజలు, మా బోధకులు లేకపోతే మాయ మాట చెప్తున్నారు కాదండి. యేసుప్రభు వారు నిన్న నేడు నిరంతరం ఒకలాగే ఉన్నాడని ఎబ్రీ పత్రిక మాట్లాడుతుంది. చూద్దాం ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అందరూ తీసుకోండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము సారి అందరూ తీసుకోవాలి. 13వ అధ్యాయంలో మన 5వ వచనం చూద్దాం. ధనాపేక్ష లేని వారే కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రం నిడువను, నిన్ను ఎన్నడు ఎడబా, నేను ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఆయన మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నా. మీకు దేవుని వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసం అనుసరించుడి. 8వ వచనం చూడాలి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉంటాడు ఆయన. ఎప్పుడు ఒకటే రీతి అయింది? ఆయన ఒకటే రీతి. అన్ని వేళలా నిన్ను చూస్తుంటాడు ఆయన. అన్ని వేళలా ఆయన ప్రేమ నిమ్మి చూపిస్తుంటాడు. అన్ని వేళలా నీ మీద ఆయన కరుణ ఉంటుంది. అన్ని వేళలా నీ బలహీనతను చూస్తుంటాడు ఆయన. అంటే నీ బలహీనతల్ని ఇప్పుడప్పుడు చూడ, అప్పుడు చూశాడు ఇప్పుడు చూడలేదని కాదండి. మనుషులు అయితే మాయమాట చెప్తున్నారు. మనుషులు మాయమాట చెప్తున్నారు. నేను ప్లాన్ చేస్తే రోగాలు పోతాయి అంటున్నాడు. నేను ప్లాన్ చేస్తే జబ్బులు పోతాయి అంటున్నాడు. నేను ప్లాన్ చేస్తే దెయ్యాలు పోతాయి అంటున్నాడు. నేను ప్లాన్ చేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి అంటున్నాడు. నేను ప్లాన్ చేస్తే మీకు మగపిల్ల కావాల్సి మగపిల్లే పుడతారు, ఆడపిల్ల కావాల్సి ఆడపిల్లే పుడతారు అంటున్నాడు. నేను ప్లాన్ చేస్తే మీకు భవిష్యత్తుని చెప్పేస్తాను అంటున్నాడు. రేపు ఏం సంబంధం చెప్పేస్తాను అంటున్నాడు. ఇలా మాయమాట చెప్తున్నారు. యేసుప్రభు వారు అలాంటి మాట చెప్పాయని కాదు. యేసుప్రభు నిన్న నేడు నిరంతరం ఒకలాగే ఉన్నాడు. ఆయన అందరినీ అన్ని వేళలు ఒకలాగే చూస్తున్నాడు. ఆయన జాలి కనికరం ఎప్పుడు మన మీద ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చేసినటువంటి కార్యాన్ని మనం ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా మనం చూడాలా. ఆమె వెంటనే చక్కగా నిలబడింది. ఏ సామ్యాల చేతులుంచాడు. దగ్గరికి పిలిచి చూచాడు. అమ్మా అని దగ్గరికి పిలిచాడు. ఆమె మీద చేతులుంచాడు. అక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఈ 4 విషయాల్లో ఆయన దయ ప్రేమ కృప కనబడుతుంది. ఆయన కరుణ గలవాడు. సోదరీ సోదరులారా, మనం నిరంతరం ఆయన వైపు చూడాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం.
ఎబ్రి పత్రిక 12వ అధ్యాయంలో అందరూ తీసుకోండి. ఎబ్రి పత్రిక 12వ అధ్యాయంలో అందరూ చూడాలి. ఎబ్రి పత్రిక 12వ అధ్యాయంలో జాగ్రత్తగా చూడాలి. 2వ లైన్లో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు. విశ్వాసం, విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించేవాడు నేను యేసు. యేసు విశ్వాసానికి ఆయనే కర్త, విశ్వాసాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. అందువల్ల విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. చూడండి, యేసు వైపు చూచుచు, యేసు వైపు చూడాలి, యేసు వైపే చూడాలి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తి. ఎందుకంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును లక్ష్య పెట్టి. దేన్ని నిర్లక్ష్య పెట్టాడండి? అవమానం లక్ష్య పెట్టలేదు ఆయన, అవమానం నిర్లక్ష్య పెట్టి. సిలువ ఎంత అవమానమో మీకు తెలుసు. సిలువ సీని చదువుతున్నప్పుడు మీకు ఎంత అవమానమో సిలువ అనేది. అలాంటి గొప్పవాడికి సిలువ అనేది ఎంత అవమానమో మీరు మనందరం చూస్తే మనకు అర్థమవుతుంటుంది. సిలువ అనేది ఎంత అవమానం అండి ఆయనకి. నిజంగా ఎంతమంది యాదం చేశారు, ఎంతమంది తలలు ఊపుకుంటూ వెళ్ళారు, తలలు ఊపుకుంటా బోడి మంది ఎంతో మందిని చనిపోయి లేపు అది చేసి ఇది చేసే కదా, నువ్వు నేను దర్శించుకోలేవా? ఎంత అవమానమో చెప్పడం. యేసుప్రభు జీవితమే అవమానమైపోయింది. యేసుప్రభుని బట్టి మరియా కూడా అవమానమైపోయిందండి. కన్యక గర్భవతి అయ్యి ఆ జీవితం అంతా ఎంత అవమానం పొందిందంటారు మరియా? ఒక కన్యక గర్భవతి అయిందంటే ఆమె ఎంత అవమానం పాలైపోద్దండి. ఒకరు ఎవరైనా ఆమెను పెళ్లి చేసుకున్నా ఎవరైనా చెప్తే అతను వెళ్తాడా ఆ భార్య అని? నాకు పెళ్లి కాకముందే నువ్వు నీ గర్భవతి అయ్యమంటాను. అంటే నిజంగా యేసు ప్రభుకి ఏమైనా గౌరవం ఉందా అని ఆలోచన చేస్తే యేసు ప్రభుకి ఎలాంటి గౌరవం కూడా లేదు. కానీ అవమానం ఏం చేశాడైనా? అవమానం ఏం చేశాడండి? నిర్లక్ష్య పెట్టి పక్కన పెట్టలేదండి. నిర్లక్ష్య పెట్టి అమ్మాని పక్కన పెట్టలేమండి, కానీ ఏం పెట్టవచ్చు మనం? నిర్లక్ష్య పెట్టవచ్చండి. చూడాలి మీరు యేసు ప్రభువు జీవితం. యేసువారు సిలువేయబడ్డాడు ఏం కాదండి. నిజంగా మనం చూస్తే యేసుప్రభు గారు వైపు ఇంకెందుకు చూడాలి మనం? ఆయన దగ్గర మాదిరి ఉంది చూడటానికి. నాకు చూస్తే నీకు మాదిరి లేకపోవచ్చు, మీ అమ్మకు చూస్తే నాకు మాదిరి కనపడకపోవచ్చు, కానీ యేసు ప్రభులో మాదిరి కనపడుతుంది. చూడాల్సి చూసారా, తను ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి అమ్మాన్ని నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమును ఏమయ్యాడు? అలసట ఆశీనుడై ఉన్నాడు. చూడాలి మీరు 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తమ తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయన తలంచుకోండి. మీరు ఆయన తలంచుకోవాలి. ఆయన మాదిరి ఉంది ఆయనలో. తను ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకై అమ్మాన్ని నిర్లక్ష్యపెట్టాడు, సిలువుని సహించాడు. చూడాల, జాగ్రత్తగా చూడాల. తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకోండి, ఆయన తలంచుకోండి. మీరు ఎంత తిరస్కారం చేశారండి యేసుప్రభుని, ఎంత తిరస్కారం చేశారు యేసుప్రభుని ఆ జనాలు. పాపాత్ములు, మళ్ళీ మామూలు మంచోళ్ళు కాదు ఏమి నన్ను, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకోండి, ఆయన్ను తలంచుకోండి. అందువల్ల సోదరి సోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రాకపోతే లోకానికి అసలు మానవత్వం అంటే ఏదో తెలియకపోయింది.
క్రైస్తవులైన వారు కూడా ఇప్పుడు వారు కూడా ఇంకా కూడా కొంతమందికి మానవత్వం అర్థం అవ్వలేదండి. చాలామంది క్రైస్తవులకి ఆత్మీయత అర్థం అవ్వలేదండి. చాలామంది క్రైస్తవులకి యేసుప్రభు మాదిరి అర్థం అవ్వలేదండి. మనం లోతు గురించి మాట్లాడుకుంటున్నాం. అయ్యో, లోతు సుధమ కుమారం చూసాడంట, అబ్రాహం చూడలేదట అనుకుంటున్నాం మనం. మనసూపు కూడా సుధమ గుమ్మల వైపు ఉంటుంది. ఎక్కడ బాగుంటే అక్కడ దానంకే చూస్తాం మనం. ఏది బాగుంటే దానంకు చూస్తాం మనం. మనం చచ్చికెళ్ళామంటే చచ్చి బాగుండాలి. అక్కడ అక్కడ మనుషులు ఎలాంటి మనుషులు వస్తున్నారు? బా సంఘం అంతా ఉద్యోగస్తులు అంటారు ఒక్కొక్కరు. ఏ ఉద్యోగస్తులకేమి ఉద్యోగస్తులు కాని వాళ్ళు సంఘం ఉండకూడదా? ఏ కూలి పని చేసేవాళ్ళకి ఆ సంఘం ఉండకూడదా? అందరూ ఉద్యోగస్తులాగానే ఉండాలా? కూలి పని ఉండకూడదా? ఏంటి గ్వాళ్ళకి ప్రాధాన్యత ఏంటి? ఈ రంగులకి ప్రాధాన్యత ఏంటి? పెద్ద బిల్డింగ్ అయితే దానికి ప్రాధాన్యత ఏంటి? అందువల్ల యేసు వైపు చూసి ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఆ నడుమొంగిపోయిన స్త్రీ వైపు చూశాడు. మనం క్రైస్తవులుగా మనం ఎవరివైపు చూస్తున్నాం? బలహీనంగా చూస్తున్నామా? కష్టాలు ఉన్నవారిని చూస్తున్నామా? ఏదైనా సహాయం చేయాలని చూస్తున్నామా? గొప్పవాళ్ళని చూస్తున్నామా? మన చూపి ఎవరి వైపు చేస్తుంది? కనుక ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకలాగే ఉన్నాడు. ఎప్పుడు నీ గురించి అయినా చూస్తుంటాడు. సైతాన్ని మాత్రం ఎప్పుడు కూడా మానవుల్ని పాడు చేయాలని, దేవుని సృష్టిని పాడు చేయాలని వాడు తిరిగినా ఏం చేసినా వాడి పని ఏంటంటే పాడు చేసే పని వాడిది. కానీ ఈయన పని ఎటువంటిది కాదు. అందుకే క్రీస్తు ప్రభు రక్షకుడిగా వచ్చాడు. సైతాన్ ఈ లోకంలో భక్షకుడిగా ఉన్నాడు. యేసు ప్రభు రక్షకుడిగా వచ్చాడు. ఆయన భక్షకుడు, ఈయన రక్షకుడు. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్నాం మనం. సమరస్త్రీతో అన్నాడు యేసు ప్రభు, దేవుని వరమును నిన్ను దాహమడుతున్నవాడు ఎవడో నీకు తెలిసింటే అది బాగుంది అన్నాడు. యేసు ప్రభు ఎవరంటే దేవుని వరంగా వచ్చాడు భూలోకానికి. దేవుని వరం మనకిచ్చాడు. ఆయన వరమండి యేసు ప్రభు మనకి. ఆయన వరం మనకి. ఇలాగ మనం ఇక్కడ ఇంత ధైర్యంగా ఉన్నామంటే, ఇంత ప్రశాంతంగా మన జీవితాలు ఉన్నాయంటే దానికి కారణం యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మనకు వరంగా ఉన్నాడు సోదరి సోదరులారా. అందుకే ఇక్కడ మనం ఈమెలో నుంచి మూడు విషయాలు నేర్చుకుంటాం. ఒకటి, శరీర స్వస్థత కలిగింది. శరీర స్వస్థత కలిగింది. ఎప్పుడైతే అపిత్రాత్మ పోయిందో అని చక్కగా నిలబడింది. రెండు, మనోస్వస్థత. మనసులో ఉన్న చింత పోయింది. మనిషికి రోగం వస్తే మనసులో చింత ఉంటుంది, ఆత్మ నలిగిపోతుంటుంది. ఇక్కడ ఆత్మకు స్వస్థత కలిగింది. సాతాను సంబంధం పెరిగిపోయింది ఆమెలో నుంచి. మనసులో ఉన్న చింత పోయింది ఆమెకి. ఆమెకున్న రోగం పోయింది, చక్కగా నిలబడింది. మనసులో ఉన్న చింత పోయింది, సాతాను సంబంధం పెరిగిపోయింది. అందువల్ల మనం యేసువైపు చూస్తూ నిరంతరం యేసువైపే చూడాలి. యేసువైపు చూడాలి. మనకి పేతురు పత్రిక కాబట్టి అధ్యాయం 13 నుంచి మాట్లాడతాం. అక్కడ మనస్సు అని అడుగు కొట్టుకోమంటాడు. అక్కడ మంచి మాట, క్రైస్తవులు ఇబ్బందుల్లో ఉన్నారు, హింసల్లో ఉన్నారు, చింతల్లో ఉన్నారు. క్రైస్తత్వం అనేది చాలా కష్టం అనిపిస్తుంది వాళ్ళకి. కానీ అక్కడ పేతురుగారు అంటారు, మీ మనసు అని అడుగు కొట్టుకోండి, పట్టుకోండి. మీరు మనసును పట్టుకోవాలి, ఒకటి మనసును కొట్టుకోవాలి. మీరు అక్కడ అడుగు కొట్టుకోమన్నాడు, ఇక్కడ మనసును కొట్టుకోమంటున్నాడు. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసానికి అవసరమైన బలం, శక్తి ఇక్కడ మనకి ఉంది. దేవుని వాక్యం విశ్వాసానికి అవసరమైన బలం, శక్తి క్రీస్తు ప్రభువులో మనకిచ్చాడు. అందుకే మీ మనసును అడుగు కొట్టుకోమంటాడు. 13 నుంచి మీరు చదువుతుంటే మనసును అడుగును ఎలా కొట్టుకుంటాం మనం అండి? మనసు అనే అడుగును కొట్టుకోవడం ఏం ఎలాగా?
మనసు అన్నాడని ఎలా కట్టుకోగలం మనం? మనసన్న అడుగు కట్టుకోవడం అంటే మనం క్రీస్తు ప్రభు మీదే కేంద్రీకృతమైపోవాలి. మనసును కట్టుకోవడం అంటే క్రీస్తు మీదే కేంద్రీకృతం అయిపోవాలి మనం. చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రభుని కేంద్రీకరించబడాలి మన ఇప్పుడు కూడా. సంచల మనసులు కాకూడదు అనేటువంటిది పేతురు గారు క్రైస్తతో మాట్లాడుతున్నాడు. అందువల్ల నా సోదరి సోదరుల ఈ విషయాలు మనం అన్ని ఆలోచించాలి. క్రీస్తు ప్రభు వారు ఆయన మనకు వరంగా ఇవ్వబడ్డాడు. నిన్న నేడు నిరంతరం ఒకలాగుంటాడు క్రీస్తు ప్రభు. ఆయన మనకు సహాయం చేస్తాడు, ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన మాయ మాట చెప్పినాడు కాదు, సానుభూతి పరుడు కాదు ఆయన, సానుభూతి చూపించిన కాదు, క్రియారూపంలోకి వచ్చేసింది ఆయనది. అయ్యో అనేటువంటి భావం కాదు ఆయనకి. అయ్యో అని ఎక్కడన్నాడంటే దుష్టి గురించి మాట్లాడాడు. అయ్యో శాస్త్రులారా, వ్యాసారులారా, పరిచయలారా, శాస్త్రులారని వ్యాధన పడ్డప్పుడు బాధపడ్డాడు, దుష్టుల గురించి బాధపడినప్పుడు అయ్యో అని మాట ఉపయోగించాడు తప్ప, బాధలో ఉన్న వాడిని చూసి అయ్యో అని మాట ఉపయోగించి సానుభూతి ఆలోచించలేదు ఆయన. క్రియారూపంలో ఆమెను చూసి దగ్గరికి రమ్మని పిలిచి, అమ్మా నువ్వు స్వస్థత పడి ఉన్నావని చెప్పి ఆమె నడుము మీద చేయవేసి వెంటనే అన్నీ జరిగిపోయాయి. ఆ వచ్చిన ఒక వచ్చినలోనే జరిగిపోయి విషయాలండి. అందువల్ల క్రీస్తు ప్రభు మనకి ఇవ్వబడ్డ వరం మనం ఆయన వైపే, ఆయన మీదే మన మనసుని కేంద్రీకరించాలి అని చేత మనసుని స్వాధీనించుకోవాలంటే పూర్తిగా యేసుప్రభు మీద ఉన్నట్టు విశ్వాసం మీద ఆధారపడి మనం ముందుకు జీవించాలి. నేను విడిచిపెట్టడం నేను కాపాడతాడు. నేను మేము రాయమండ్రి వెళ్ళాం, నాగేశ్వరరావు గారు, సుబ్బారావు గారు అందరూ అక్కడ. ఆయనకి ఎప్పుడో ఈ గుండెకి సంబంధించినట్టు ఎప్పుడో పోయాట, ఒకటే పని చేస్తుందంట. అయినా 10 ఏళ్ళు బతికేశాడు, ఎలా బతికాడు అని డాక్టర్లు ఆలోచించారట. ఏంటి అంటే డాక్టర్ల గారికి అర్థం, డాక్టర్లకు అర్థం అవ్వలేదు, కానీ 10 ఏళ్ళు బతికేశాడు. ఈ రక్తం వచ్చి ఒకటే పని చేస్తుందంట అని బతికేసేది. అంటే నేను అంటే చెప్పింది ఏంటంటే, అందరూ చెప్పేది ఏంటంటే, ఆయన ప్రార్థనా పురుడు కాబట్టి ఆయన ప్రార్థన పెట్టి నడిచాడు, జీవించాడు, అందుకు అది పనిచేసింది అని చెప్పారు వాళ్ళు. అయితే ఏమైనా ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన అవసరం ఉంది. స్త్రీ, ఆ స్త్రీని యేసు ప్రభువు బాగు చేశాడు అని చెప్తాను. ఆవిడ వెళ్ళినప్పుడు ఎవరందరూ చూసాడంటే, ఒక బలహీనమైపోయి 18 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆ స్త్రీని చూసి ఆమె బాగు చేశాడు అని చెప్తాను. మనం కూడా ఎవరైతే చూడాలి, యేసు వైపు చూసుకుంటూ ఏదో కదండి. మనం వెళ్ళే స్థలం మనం ముఖ్యమైనది కాదండి, మనం కట్టిన బిల్డింగ్ ముఖ్యమైనది కాదండి, అది ఎంత అందంగా ఉందో ముఖ్యమైనది కాదండి. అక్కడ మనుషులు ఎంత అందంగా ఉందో అక్కర్లేదు మనకి. అక్కడ మనుషులు ఎలాంటి బట్టలు కట్టుకున్నారని మనకు అక్కర్లేదండి. అక్కడ మనుషులు బంగారు విండాలు పెట్టుకున్నారని మనకు అక్కర్లేదండి. కాదు కదా కావాల్సింది, మనం ఎవరైతే చూస్తున్నాం. సుధమ గొంగళ్ళను చూసి ఏమయ్యాడు లోతు? దాని మేడ మీద కింద చూసి ఏమయ్యాడు? మనందరం గమనించవలసిన అవసరం. లోతు భార్య సుధమ గుమ్మరం గురించి ఏమైపోయింది అంచేత మనం ఎవరైతే చూస్తున్నాం, ఎక్కడ చూస్తున్నాం, ఏం చూస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంచేత యేసు ప్రభు వారు మనకు మాదిరిగా ఉన్నాడు. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకలాగా ఉంటాడు, ఎప్పుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. సైతాన్ని పని ఏంటంటే ఎప్పుడు నేను పాడియాడు అంచేత మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఆయన వైపు చూస్తూ ముందుకెళ్దాం. మీ అందరికీ వందనా. ఒక పాట పాడుకుందాం. అందరూ తీసుకుంటే ఒక పాట పాడుకుందాం.